పశ్చిమాసియాలో ఇజ్రాయిల్ హెజ్బొల్లా మధ్య పోరు అంతకంతకు తీవ్రమవుతోంది. తాజాగా ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ఇంటిపై దాడి జరిగింది. 2 ఫ్లాష్ బాంబులతో దాడి జరగగా అవి ఇంటి గార్డెన్లో పేలినట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో నెతన్యాహు, ఆయన కుటుంబ సభ్యులు ఆ ఇంట్లో లేరు. మరోవైపు సరిహద్దు నుంచి 5 కిలోమీటర్ల దూరం లెబనాన్లోకి ఇజ్రాయిల్ సైన్యం చొచ్చుకెళ్లింది. కీలకమైన కొండను ఆక్రమించింది. లెబనాన్ రాజధాని బీరుట్పై వైమానిక దాడులను ఇజ్రాయిల్ కొనసాగిస్తోంది. పశ్చిమాసియాలోని ఘర్షణ వాతావరణం అంతకంతకు పెరుగుతోంది. ఉత్తర ఇజ్రాయెల్ సిజేరియా పట్టణంలోని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఆయన ఇంటిపై 2 ఫ్లాష్ బాంబులతో దాడి చేయగా అవి ఇంటి గార్డెన్లో పేలినట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో నెతన్యాహు, ఆయన కుటుంబ సభ్యులు ఆ ప్రదేశంలో లేకపోవడంతో ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. ఈ బాంబు దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం పేర్కొంది. హద్దులను దాటుతున్నారంటూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కార్డ్స్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ దాడిపై న్యాయశాఖ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. గత నెలలో సైతం నెతన్యాహు ఇంటిపై డ్రోన్ దాడులు జరిగాయి. సిజేరియాలోని ఆయన నివాసం లక్ష్యంగా ఇవి జరగ్గా ఆ సమయంలో ప్రధాని, ఆయన సతీమణి నివాసంలో లేరని ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు లెబనాన్లోకి ఇజ్రాయెల్ సైన్యం అంతకంతకు దూసుకెళుతోంది. 1 అక్టోబర్ లెబనాన్లో భూతల దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయెల్ సరిహద్దు నుంచి ఏకంగా 5 కిలోమీటర్ల దూరం లెబనాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లింది. దక్షిణ లెబనాన్లోని చామా గ్రామంలో ఉన్న వ్యూహాత్మక కొండను ఇజ్రాయెల్ బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. మరోవైపు లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. బీరూట్లో ఆదివారం పెద్ద పెద్ద పేలుళ్ల శబ్దం వినిపించింది. హెజ్బొల్లా మిలిటెంట్లే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. తాము ఏ ప్రాంతాలపై దాడి చేయనున్నామో ముందుగానే చెప్పిన ఇజ్రాయెల్ వాటిని ఖాళీ చేయమని అక్కడి ప్రజలను ఆదేశించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 3,400 మంది లెబనాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దు ప్రాంతాలను వీడి వెళ్లిన వేలాది మంది ఇజ్రాయెల్ పౌరులు తిరిగి వారి స్వస్థలాలకు చేర్చేలా చేయడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ చెబుతోంది.